Om Aksharachana Bharata Bharati Vakshali Samuha Sabhilaku Swagatam Shuklam Bharataram Vishnum Shashivarnam Chaturbhujam Prasannavadanam Dhyayet Sarva Vikno Pashantaye Agaja Anana Padmarkam Gajanana Maharnisham Anekadantam Bhaktanam Ekadantam Upasmahe Vidyakairava Kaumudim Krutisiras Simanta Muktamanim Dharan Padma Bhuvas Triloka Jananim Vande Giram Devatam Yatpadabja Namaskriya Sukrutinam Sarasvata Prakriya Bijanya Sabuo Bhavanti Kavita Natyaika Jivatavaga Mitrulandariki Namaskaram Manaku Kavya Pranuti Paramparalo Mitrulo Dr. Gandalakshmana Rao Garu Vanamamalai Jagannathacharyula Vari రైతు రామాయణం యొక్క సారస్యం మనకు తెలుపుతూ ఉన్నారు. అందులో ఉన్న అనేక విశేషాంశాలను తెలుపుతున్నారు. ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. అందరికీ నమస్తులు. శ్రీరామచంద్రునకు సీతారామకు లక్ష్మణునకు తనమదిని పొడు శ్రీరాముడు గల హనుమకు శ్రీరామానుజ గురునకు చేతు నమస్తులు. Sri Bhugokula Nitya Sevana Srama Sri Bhagya Nikshepu Sadyo Bhaktonnati Satkalapu Krushi Yajnodipu Kshama Suri Nirharana Pratap Shobha Nirharana Pratapu Pragati Spurti Kriyatopu Swarbhu Bhogalaku Prapu కాపులకు కాపున్ కాపుగా గొల్చెదన్. అక్షరార్చన భారత భారతి నిర్వాహక మిత్రులందరికీ, పండితులకు, పెద్దలకు అందరికీ నమస్సులు. ప్రణుతి అనే శీర్షిక కింద వానమామలై జగన్నాథాచార్యులు గారి రైతు రామాయణాన్ని చదువుకుంటున్నాం. కొన్ని కొన్ని విశేషాలు తెలుసుకుంటున్నాం. అట్లా ఇవాళ కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాం. గతంలో ఒక సంఘటన, ఈ జగన్నాథాచార్యుల గారి రైతు రామాయణం నేను కథా క్రమం ఎట్లా జరుగుతుందో అట్లా చెప్పుకుంటూ అక్కడక్కడ కొన్ని పద్యాలు చెప్పుకుంటూ వస్తున్నాను. నిజానికి కథ అవసరం లేదు, కానీ ఎందుకు అవసరం అన్నా అంటే ఇది రైతు రామాయణం అన్నాడు కనుక రామాయణానికి ప్రతిబింబం వంటి కథ ఉన్నది, కానీ కథ జరిగిన తీరు వేరుగా ఉంటుంది. పాత్రలు అవన్నీ అట్లా ఉంటున్నాయి, కానీ తీరు వేరుగా ఉంటుంది కనుక అచ్చంగా ఈ ఆధునిక కాలంలో 20వ శతాబ్దంలో మొన్న మొన్న పల్లెటూళ్ళల్లో జరిగినటువంటి సన్నివేశాలను, అప్పుడు ఉన్నటువంటి ఉద్యమాలు, తదితర సామాజిక అంశాలను కూర్చి ఆయన ఒక కథగా మలిచినాడు కనుక ఆ కథా క్రమం ఎట్లా ఉంది అనట కోసం నేను కథ కూడా చెప్పుకుంటూ రావాల్సి వస్తున్నది. అట్లా కథలో రాముడు సీత అనే ఇద్దరు కలుసుకున్నారు. అంటే ఒకసారి నాటు వేసేటప్పుడు, తర్వాత ఇప్పుడు ఆ పచ్చగడ్డి కోసుకోవడానికి వచ్చి ఎలుగుబంటి చూసి భయపడి అనుకోకుండా పడిపోతే అక్కడే ఉన్న రాముడు ఆమెను లేవనెత్తినాడు. ఆ భయం నుంచి తేరుకునేటట్టు చేసినాడు. అక్కడి నుంచి కొంత దూరం దగ్గరలో ఉన్న చిన్న వాళ్ళ పర్ణశాల వంటి అది ఉంది, ఆ చేను దగ్గర అక్కడ బావి ఉంది, నీళ్లున్నాయి అని నెమ్మదిగా అక్కడ దాకా వెళదాం పదా అని సీతను తీసుకువెళ్ళి, నిన్ను చాలా జాగ్రత్తగా క్షేమంగా నేను ఇల్లు చేరుస్తాను, భయపడకు అని చెప్పి అటు తీసుకొని వెళ్తుంటాడు. అట్లా వెళుతూ ఉంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అప్పటికి వాళ్ళిద్దరికీ మాట్లాడుకునే అంత చనువు లేదు. మొదటిసారి నాటులో చూసినప్పుడు ఒకరిని గురించి ఒకరికి తెలుసుకుందామని అనిపించింది, కొంత తెలుసుకున్నారు, కానీ ఇద్దరు పరస్పరం మాట్లాడుకున్న సన్నివేశాలు ఇంతవరకు లేవు. ఇదే మొదటిసారి. రాముడు నడుస్తూ నడుస్తూ ఒక మాట అడుగుతున్నాడు సీతతోటి, ఇనడివేళ త్రాగడివేళ తీయ కలలు కనడివేళ
తీపి కలలు అని మనం సాధారణంగా వాడుతుంటాం. కానీ జగన్నాథాచార్యులు గారు తీయ కలలు కనడి వేళ తీరికగా కూర్చొనడి వేళ మనసుగల చానవు గదా ఎప్పుడనుకోనిదవుకో. నీవు ఎప్పుడైనా తినేటప్పుడో తాగేటప్పుడు ఈ తినడు వేళ త్రాగేడు వేళ అనే మాట మనం చాలా సాధారణంగా మాట్లాడుకునే మాట. తినేటప్పుడు తాగేటప్పుడు అని అంటారు. తినడు వేళ త్రాగేడు వేళ తీయ కలలు కనడి వేళ తీరిక కూర్చొనడి వేళ మనసు గల చానవుగాన. అంటే ఆయనకు అప్పటికి తెలియదు కానీ తనకు తాను ఆమెను అట్లా సంబోధించి అంటున్నాడు, నువ్వు మనసు గలదానివి కనుక ఎప్పుడైనా నా గురించి అనుకున్నావా, తినేటప్పుడు తాగేటప్పుడు లేదా కలలు కనేటప్పుడు కలలోనైనా ఎప్పుడైనా నా గురించి అనుకున్నావా, అట్లా అనుకుంటావని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మనసు గల చానవుగాన అని ఒక మాట సంబోధన వేసిన, అందుకని అట్లా ఎప్పుడన్నా అనుకున్నావా అని మాట్లాడి అని అంటూ మరి ఎదురుగా మళ్ళీ తనను అదే ప్రశ్న వేస్తుందేమో అనుకుని తానే ముందే ఒక సమాధానం వంటి మాట అన్నాడు. నిన్ననుకొనక ఉందునే నేనెప్పుడును, అంటే నిన్ను తెలిసిన గురించి అప్పటి నుంచి ఇప్పటిదాకా నీ గురించి అనుకొనక ఉండేటువంటిది ఎప్పుడు కూడా లేదు. అంటే ఎప్పుడు నీ గురించి అనుకుంటూనే ఉన్నాను, నీవెప్పుడైనా నా గురించి అనుకున్నావా అనే ఒక ప్రశ్న వేసినాడు. ఆమె ఏదో కొంత మాటలతో చెప్పినట్టు కొంత ముఖ కవళికల్లో చూపించినట్లుగా ఆమె నడుస్తూ ఉన్నది. అట్లా నడుస్తూ ఈ సన్నివేశాన్ని ఒక 50-60 పద్యాల దాకా రాసినారు జగన్నాథాచార్యులు గారు. అంటే వాళ్ళిద్దరూ నడిచే తీరు, ఒక మాట ఇప్పుడు ఒక మాట అనుకునే తీరు, ఆ చుట్టుపక్కల ఉన్న పరిసరాలు, ఇదంతా ఒక 50-60 పద్యాల దాకా రాసినారు. అందులో కొన్ని మాత్రమే నేను మన దగ్గర ఇప్పుడు ప్రస్తావిస్తాను. ఆయన వెంట తానునై అత్తపు కాపు కుమారి, ఊరి నారాయణు వెంట లక్ష్మి అటు. ఆయన వెంట తాను అయి అచ్చపు కాపు కుమారి, ఊరి నారాయణు వెంట లక్ష్మి అటులాత్మ మనోపథ దివ్యయానయై. ఎక్కడెవరో మాట్లాడుతున్నారు అయితే కొంచెం మ్యూట్ చేసుకోండి ఎవరు. ఆ రాముని వెంటల సీత నడుస్తూ ఉంటే ఎట్లా ఉన్నది అని చెప్తున్నాడు. అచ్చప్పు కాపు కుమారి అయిన ఆమె నడుస్తూ ఉంటే పూరి నారాయణు వెంట లక్ష్మి వలె అన్నాడు. చూడండి ఆయన కావ్యానికి స్థాయికి తగినటువంటి ప్రయోగాలు. ఊరి నారాయణుడు అన్నాడు అంటే ఊరికి రక్షకుడైనటువంటి వాడు, లేదా ఊరికి పెద్ద అయినటువంటి వాడు, లేదా ఊరికి గొప్ప అయినటువంటి వాడు. నారాయణుడితో ఒక మాట పోల్చినాడు, నారాయణుడు అనే మాట అన్నాడు కనుక సీతను లక్ష్మి అటు అని అన్నాడు. ఈయన నారాయణుడు అయినప్పుడు ఆమె లక్ష్మి వంటిది అనే కోరికను చెప్పుకుంటూ అట్లా వెళ్ళినారు. ఇద్దరు మనోపథ దివ్యయానయ్య వెళ్ళింది ఆమె అన్నాడు. అంటే మనస్సులో అనేక విధాలైనటువంటి ఆలోచనలు చేస్తూ తాను నడుస్తున్నానన్న శ్రమను మరిచిపోతూ ఆయన వెంటబడి నడిచి వెళ్తూ ఉన్నది. మనోపథ దివ్యయానయ్య అన్నాడు. వీయని రాగవీచి గలదే. ఎవరిదో సార్ మ్యూట్ చేసుకోండి సార్, బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. సౌండ్స్ వస్తున్నాయి సార్, అందరు మ్యూట్ చేసుకుంటే. అనంతకృష్ణ గారు మీరే మ్యూట్ చేయండి అందరివి. అందరిని మ్యూట్ చేయండి, నేను నాది అన్మ్యూట్ చేసుకొని మాట్లాడతాను. ఎక్కడో బాగా చప్పుడు వస్తున్నది నాకైతే. అవునవును, అంటే రెండు పెట్టుంటే కూడా వస్తాయి అట్లా. అంటే సిస్టము తర్వాత ఇది రెండు పెడితే అట్లా వస్తాను. లేదు నేను రెండు పెట్టలేదు, ఒకటే ఉంది. మీరు కాదు, ఎవరో పెట్టినా వస్తాయి వాళ్ళు. శాస్త్రి గారు మ్యూట్ చేసుకోమనండి, ఇంకెవరన్నా ఉంటే శాస్త్రి మ్యూట్ చేసుకో. అనంతకృష్ణ గారు అందుబాటులో లేనట్టున్నారు. చేస్తున్నారు కూడా వస్తుంది. గోపాల్
వారిని కూడా మ్యూట్ చేసుకో మనం. అహంకాల్ గోపాల్ గారు మ్యూట్ చేసుకోండి. ఈయని రాగవీచి కలదేలుతూ సాగే వినోదయాత్రనే వ్రాయపు చిన్న అంచనడ. ఆమె మనసులో అనేక విధాల ఆలోచనలు చేసుకుంటూ ఒక దివ్య ప్రయాణం చేస్తున్నంత ఇదిగా వెళ్తున్నది అన్నాడు. అట్లా పోల్చడానికి ఇంకొక కారణం ఏమిటి అంటే ఆయన అతన్ని నారాయణుడు అని ఆమెను లక్ష్మి అని అన్నాడు. కాబట్టి వాళ్ళు చేసే ప్రయాణం దివ్యయానమే అవుతుంది అని. అంటే ఎన్ని ఔచిత్యాలు పాటించినాడు ఆయన, పండితుడు గనక, సంప్రదాయం తెలిసినవాడు గనక, కావ్య శిల్పం తెలిసినవాడు గనక ఇట్లాంటి ఔచిత్యాలను పాటించినాడు ఆయన. ఆయన సీత అతని వెంబడి వెళుతూ ఉంటే ఊరి నారాయణుని వెంబడి లక్ష్మి వెళుతున్నది, మనస్సులో ఏదో ఆలోచనలు చేస్తూ దివ్యయాన అయినట్టుగా వెళుతున్నది. తీయని రాగవీచి కల తేలుతూ సాగే వినోదయాత్ర. వాళ్ళు నిజానికి ఆమె భయపడింది అతను తీసుకువెళ్తున్నాడు కానీ ఆ వాళ్ళు నడుస్తూ ఉంటే ఎట్లా ఉందంటే పంట చేలల్లో నుంచి వెళుతూ ఉంటే ఒక వినోదయాత్రన అన్నట్లుగా అనిపిస్తున్నదట. లేబ్రాయపు చిన్న అంచనడ. ఇక్కడ కూడా కొత్త ప్రయోగాలు చేసినాడు. లేత ప్రాయంలో ఉన్నటువంటి అంచనడ, హంస వంటి నడక కలిగి ఆమె నడుస్తూ ఉన్నది. ఆ హంస నడక అనేది పోలికలు చాలా చోట్ల చెప్తాం మనం, కానీ ఈయన లేబ్రాయపు అంచనడ అనటం ఇంకొక విశేషం. అంటే ఆమె వయస్సును కూడా దృష్టిలో పెట్టుకొని చెప్తున్న మాట ఇది. బాపురే ప్రేమల లక్షిత శ్రమల్. ఇది మళ్ళీ ఒక అర్ధాంతర న్యాసం వేసినది. ప్రేమల లక్షిత శ్రమల్. ప్రేమలు అనేవి శ్రమను లక్షించేవి కావు, అలక్షించేవి, ప్రేమను లెక్క పెట్టేవి కావు. అందుకని వాళ్ళిద్దరికీ కూడా నడకలో ఉన్న శ్రమ కానీ ఇంతకుముందు కలిగిన భయం కానీ ఇవన్నీ ఏమీ లేకుండా వెళుతున్నాయి. కారణం ఏమిటంటే ఇద్దరిలో ప్రేమ ఉన్నది అని. వలపు తలపు నడిపించగా నలుపు సొలుపుగానక అభినవాప్సరవధూతిల కమటు తత కుటీర స్థలములకు నడచె కాపు తకు వెంటన్. ఆ నడక ఎట్లా నడిచింది అని ఇంకొక వర్ణన చెప్తున్నాను. వలపుల తలపు నడిపించగా, వలపు తలపు నడిపించగా. అక్షరాలు అలంకారం కృత్యనప్రాసం వంటి లకారాలు ప్రయోగించి వలపు తలపు నడిపించగా అంటే ఆ కాళ్ళు ఎట్లా నడుస్తున్నాయి అనేటువంటి ధ్వనికి అనుకూలంగా ఒక కన్నపద్యం రాసినది. వలుపు నలుపు అలుపు సొలుపుగానక. అలుపు సొలుపులు ఏమీ తెలియకుండా అభినవాప్సరవధూ తిలకమటు తత కుటీర స్థలములకు నడచే కాపు సకు వెను వెంటన్. ఏమాత్రం అలసట లేకుండా వలపు అనే తలకు నడిపిస్తూ ఉన్నది తనకు శ్రమ లేకుండా, ఆయన వెంబడి నడుస్తూ ఉన్నది ఆమె అని. ఈ పద్యాన్ని కూడా నడిచే నడక ఎట్లా ఉంటుందో పద్యం యొక్క నడక అట్లా రాసినారు. అట్లా ఆమె అక్కడ ఒక కుటీరం ఉన్నది అన్నాడు. ఇక్కడ కుటీరం అనే మాట కూడా మనకు రామాయణాన్ని స్ఫురించటం కోసం కుటీరం అనే మాట రాసినాడు. ఇంకొక చోట పర్ణశాల అనే మాట కూడా రాసినారు. నిజానికి ఊళ్ళల్లో చేనుల దగ్గర, బావి దగ్గర, చెట్టు దగ్గర ఏదన్నా ఒక చిన్న గుడిసె లాంటిది వేసుకుంటారు. అక్కడ కొద్దిసేపు కూర్చోవటానికి కానీ, కొద్దిసేపు సేద తీరటానికి కానీ, లేదా కొన్ని చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవటానికి కానీ ఒక పాక వంటిది చిన్నది ఉంటుంది. దాన్ని ఈయన కుటీరం అని, పర్ణశాల అని ఇట్లాంటి మాటలు ప్రయోగించడం తోటి రామాయణం యొక్క ఆ స్ఫురణ రావటం కోసం ఇట్లాంటి మాటలు ప్రయోగించినారు. రాముడు మాట్లాడుతున్న మాటలకు ఆమె సమాధానం ఎట్లా ఉంటుంది అని ఒక భావ ప్రదర్శన చూపించినారు మనకు. పెదవుల నిషేధములు అనూచానముగా, పెదవుల నిషేధములు అనూచానముగా, కన్ను దువల ఆమోదములు. అంటే పెదవులతోటి ఏమి మాట్లాడటం లేదు. నిషేధము అంటే పెదవులతోటి కాదు అనే అర్థం వచ్చే విధంగా పెదవులు ఏమి విరవటం లేదు, కానీ పెదవులతోటి ఏమి చెప్పటం లేదు. అంటే అడిగిన దానికి సమాధానం చెప్పకపోతే ఇది కాదేమో అని అనుమానం అనిపించేటట్టుగా నిశ్శబ్దంగా ఉండటం, మౌనంగా ఉండటం. కానీ కన్నులతో ఆమోదమును తెలుపుట, ఇది ఒక భావ చిత్రాన్ని చూపిస్తున్నారు మనకు. మదవతులకుండి ఉన్నదే. ఇది కూడా సాధారణంగా స్త్రీలకు చాలా మందికి ముఖ్యంగా
ఈ కన్యలకు ఉండేటువంటి లక్షణమే ఇది. అది కొత్తగా అరువు తెచ్చినదే, అదేమన్నా కొత్తగా అరువు తెచ్చుకున్నదా? ఆ సమయానికి వాళ్లకు అట్లాంటి అభిప్రాయాలే ఉంటాయి, అట్లాంటి అభినయమే చేస్తారు వాళ్ళు. మాటలతో చెప్పరు, కనులతో చెప్తారు వాళ్ళ ఆమోదాన్ని అని ఆమె కూడా అట్లా చెప్పింది అనే విషయాన్ని మనకి ఇట్లా భావ చిత్రంతో చూపిస్తున్నాడు. నిజంగా వాళ్ళిద్దరు నడుస్తూ ఉంటే రాముని వెంట సీత నడుస్తున్నదా అన్నట్లుగా, అడవిలోకి వెళ్తున్న రాముని వెంట సీత నడుస్తున్నదా అన్నట్లుగానే అనిపిస్తూ ఉంటుంది. కానీ కాదు అని ఒక మాట అంటాడు. అది ఆయనే చెప్పి ఇది ఆయనే అంటాడు. ఎందుకంటాడంటే నాడు రాముని వెంట సన్నది సీత కాన కోనల నడవదే. అడవి కోనలలో ఆనాడు నడవలేదా? కానీ వారు వేరే, వాళ్ళు వేరే. గొప్పదాసామెత విడి జనులకు. సరిగ్గా రామునికి సీతకు చెప్పిన ఆ వర్ణన, ఆ పోలిక ఇంకెవరికి చెల్లదు. అంటే వీళ్ళు అట్లే ఉన్నారు కానీ వాళ్ళు గారు, వాళ్ళు వేరే వీళ్ళు వేరే అన్నారు. విడిజనులకు అన్నాడు అంటే ఇతర జనులకు అని ఇంకొక మాట అంటున్నాడు. ఇక్కడ విడిజనులకు అనటంలో ఇంకొక అర్థం ఏమిటి అంటే, సీతారాములు అప్పటికి వివాహితులైనటువంటి వాళ్ళు గనక, వాళ్ళిద్దరు భార్యాభర్తలు గనక, రాముని వెనక సీత ఇట్లా అడవిలో వెళ్ళింది అని చెప్పటంలో అర్థం ఉంటుంది. కానీ వీళ్ళిద్దరు విడిజనులు, పాపం వాళ్ళిద్దరు ఇంకా భార్యాభర్తలు కాలేదు. అట్లాంటి వాళ్లను రాముని వెంట సీత వెళ్ళింది అని నేను పోలిక చెప్తే ఎట్లా ఉంటుంది? కాదు అని మళ్ళీ తానే అంటున్నాడు. అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే, రాముల సీతలాగానే ఉన్నారు కానీ నేను ఇప్పుడు అంటే బాగుండదు కదా, ఇది ఉచితం కాదు కదా అని రేపు చదువుకున్నటువంటి పాఠకులు కూడా అంటారు. ఇదేం పోలిక పోల్చినాడు కవి, అవివాహితులకు రాముని వెంట సీత అన్నట్టుగా చెప్పటం సరి అయింది కాదు కదా అని పాఠకులు అంటారనే ఆ జాగ్రత్తను గమనించి ఈ మాట అన్నారు. గొప్పదాసామెత విడి జనులకు విడి మనస్తత్వములకు అప్పుడే పరాంగి. ఆమె పరాంగి, ఆమె ఆమె ఇప్పటికీ తన స్వీయ అయినటువంటిది కాదు, తన భార్య అయినటువంటిది కాదు. కాబట్టి అట్లా అనటం చెల్లదు అని వాళ్ళిద్దరు అట్లా వెళ్ళినారు. అట్లా వెళ్ళి కొద్దిసేపు అట్లా ఉండగానే మైసయ్య అనే పాలేరును పిలిచినాడు. పిలిచి అరే తొందరగా వెళ్ళి బండి తీసుకొని రా, ఈ అమ్మాయిని వాళ్ళ ఊళ్ళో జాగ్రత్తగా దించాలి అని చెప్పినాడు. వాడు సరే ఇదిగో ఇప్పుడే వస్తా అని పోయి బండి కట్టుకొని వస్తా అని వాడు వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత చాలాసేపటి దాకా బండి రాలేదు. ఈమె అనుకుంటున్నది అసలు ఈయన నిజంగానే అట్లా నన్ను చేర్చడానికి ఆయనకు చెప్పినాడా, లేదా ఆ పేరిట నాతో ఇక్కడ చాలాసేపు ఉండాలి, నేను ఇక్కడ చాలాసేపు ఉండాలనే నెపముతో ఆయన ఆలస్యంగా వస్తున్నాడా, ఎంతసేపు అయింది, చాలాసేపు అయింది కదా, రాలేదు కదా అని లోపల బాగా ఆందోళన పడుతున్నది. బహుశా ఇక్కడ ఒక 70-80 పద్యాల దాకా మొత్తం ఈ నడక నుంచి ఈ దృశ్యం దాకా చాలా పద్యాలు ఉన్నాయి. అందులో ఆమె అనేక విధాలుగా అనుకుంటూ ఉంటుంది మనసులో. అనుకుంటూ ఉంటే బెడసిపడియ దృమ్మీనముల్ ప్రిదిలే గుండె ఎడదలో తళుక్కుమని ఎట్లేదో మెరసే మొగుదలో సిగ్గు తడ తరుము కొని వచ్చే సిగ్గు తడ అలా తడ అనే మాట రాసినాడు ఇక్కడ. సిగ్గు తడ తరుము కొని వచ్చే మొగము దాచి కొని హస్తయుగము దాల్చి. ఆమెకు అప్పటికప్పటికే మనసులో ఏదో ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఒకసారి సిగ్గు ఉంచుకొని వచ్చింది. ఆ సిగ్గుతో ఉన్న ముఖాన్ని రెండు చేతులు అడ్డంగా పెట్టి దాచుకున్నది. అంటే ఇది అక్కడ వాళ్ళిద్దరికి ఎదురెదురుగా లేదా అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో కనిపించినటువంటి కొన్ని దృశ్యాలను మనకి ఇందులో చెప్పినారు. చాలా పద్యాలు చెప్పినారు. దొంగ చూపులు అన్యోన్య బంధుతలు నెరపే. ఇద్దరు కూడా దొంగ చూపులు చూస్తున్నారు. జంకు కొంకు గుండెలు మిథ స్వాగతమిడే. మనసులో ఇద్దరికి జంకు కొంకులు ఉన్నాయి కానీ ఇద్దరు ఒక స్వాగతం చెప్పుకుంటున్నారు కానీ చెప్పుకోవటం లేదు. మిథం అంటే అబద్ధం, అంటే పైకి మాటల్లో చెప్పుకోవటం లేదు. ఇద్దరు మనసులలో మాత్రమే స్వాగతాలు చెప్పుకుంటున్నట్లుగా ఉంటారు. ఎడపెడల తత్వముల్ కూడి మెడలు గల్పే స్త్రీత్వ పుంస్త్వముల్ తమ చేయి చేయి గల్పే. ఇక్కడ వాళ్లకు అంటే మనసులో ఉన్నటువంటి ఆలోచన దగ్గరికి చేసి ఇద్దరు చేతులు కలుపుకునే స్థితి దాకా వచ్చింది అని రాశారు. అది చేయి కలిపే స్త్రీత్వ పుంస్త్వములు తమ చేయి కలిపే అన్నాడు ఇక్కడ. అంటే
అంటే సాక్షాత్తు ప్రకృతి పురుషులు రెండు చేతులు కలిసినాయి అనేటువంటి ఒక గొప్ప అర్థాన్ని చెప్పడం కోసం వాళ్ళిద్దరిలో ఉన్నటువంటి స్త్రీత్వ పుంస్త్వాలు రెండు కలిసినాయి అన్నాడు. అంటే ప్రకృతి పురుషుడు, పురుషుడు శ్రీమన్నారాయణుడు, ప్రకృతి ప్రకృతి లక్ష్మీదేవి, ఈ ప్రకృతి పురుషులు ఇద్దరూ కలిసినారు అని. అంటే భార్యాభర్తలు కావటం అనేది, ప్రేమికులు ఒకటి కావటం అనేది ప్రకృతి పురుషుల కలయిక వంటిది అని చెప్పటం కోసం ఈ మాటను ప్రయోగించినారు. అంటే గొప్ప కావ్య సంప్రదాయాన్ని ఎట్లా పాటించినారనడానికి నేను ఇట్లాంటి కొన్ని కొన్ని ప్రస్తుతం కొన్ని మాత్రమే చూపిస్తున్నాను. స్త్రీత్వ పుంస్త్వములు తమ చేయి చేయి గలిపే, ఇక్కడ రెండు విషయాలు. తాను సిగ్గుపడింది ఇవన్నీ చెప్తున్నాడు. అంటే తాను స్త్రీననే మాట తన మనసుకు అప్పుడు స్ఫురించింది. గురించి అతడు పురుషుడు, నేను స్త్రీని అని స్ఫురించి ఒకసారిగా కొంత కలవరపడ్డది, కొంత సిగ్గుపడింది. అయినా సరే ఆకర్షించింది. ఇది ఇద్దరిలో కూడా పరస్పరం కలిగింది. అందుకని ఆ ఇద్దరు కలయిక ఎట్లయిందంటే స్త్రీ పురుష భావం అనేది అప్పుడు మనసులోకి తొంగి చూసిందా అన్నట్లుగా ఇద్దరు కలిసినారు అని. చేతులు కలపటమే పాణిగ్రహణం. వాస్తవానికి మనకు మహాభారతంలో ఆ యయాతి శర్మిష్ట దేవయాని బావిలో నుంచి తీసి చేతి తీసినాడు కదా, ఆ బావిలో నుంచి పైకి ఇట్లా లాగేసినాడు. కచుడు కాదు, ఈయన మన యయాతి శర్మిష్ట దేవయాని ఇద్దరు అటు ఇటు ఆ సరస్సులో స్నానాలు చేసి బట్టలు పోలి ఎవరు కట్టుకొని తిట్టుకొని కొట్టుకొని ఇద్దరు నెట్టేసుకుంటూ పోతే శర్మిష్ట నెట్టేస్తే దేవయాని బావిలో పడ్డట్టుగా పడిపోతుంది. ఆమె నన్ను రక్షించండి రక్షించండి అని లోపల నుంచి అంటే అక్కడికి వేటకు వచ్చినటువంటి యయాతి మహారాజు ఆ దగ్గరికి వచ్చి చూసి నీ ఎవరి దానవు ఈ నూతన పడుటకు కారణమేమి అని అడుగుతాడు. చాలా చమత్కారంగా ఉంటుంది. ఎవరైనా బావిలో పడితే గబాలను రక్షించాలి కానీ నువ్వెవరు ఎందుకు ఇందులో పడ్డావని ప్రశ్న వేస్తారా? అంటే అక్కడ ఎందుకు అట్లా అన్నాడంటే ఆమె పెద్ద ప్రమాదంలో లేదు, అందుకని ఆ తీగలు పట్టుకొని కొంచెం వేలాడుతున్నట్టుగా ఉన్నది. అంత పెద్ద ప్రమాదంలో లేదు, నీళ్లలో పడలేదు, అంత లోతున పడలేదు, అందుకని పైనుంచి కిందికి చేయి అందించినాడు. దక్షిణ హస్తమునంతదున్న మద్గళదులు ఘమ్ర వారి కన కమ్ర కర అబ్జము బట్టి నోతిలో వెలువడంది విస్తృత కీర్తి యయాతి ప్రీతితో అని రాసింది. దక్షిణ హస్తమునంతదున్న మద్గళదు గురు కమ్ర వారి కర అబ్జము, అంటే ఆ అమ్మాయి చెయ్యి చెమటలు బట్టి ఉన్నది. అది ఎట్లా ఉందంటే తడిసిన తామర పువ్వులాగా ఉన్నటువంటిది చెమట బట్టి ఉండటం చేత ఉన్నది. ఆమెను దక్షిణ హస్తంతోటి కిందికి చేయి అందించినాడు బావి పై నుంచి. ఆ చేయి అందించి పైకి ఇట్లా లాగేసినాడు. ఆ ఏనుగు పువ్వును పైకి తీసినంత తేలికగా తీసేసినాడు. అంటే ఇది మనం ఎందుకు చెప్పుకున్నామంటే ఆ తర్వాత పైకి వచ్చిన తర్వాత ఏమంటుందంటే నువ్వు నన్ను పాణిగ్రహణం చేసినావు అంటుంది. అదేమిటి నేను పాణిగ్రహణం ఏమిటి నేను రక్షించిన అంటే లేదు లేదు నీవు నాకు నీ పుడిచే ఇచ్చి నా చేతిని కలిపినావు కదా అని. అప్పుడు పాణిగ్రహణం అంటే అట్లుండేది. ఇప్పుడు కరచాలనం అనే దానికి అర్థమే లేదు. ఇప్పుడు అంతా చాలా సాధారణం అయిపోయింది. ఇక్కడ ఎందుకు చెప్తున్నాను నేనంటే ఆ కర చేయి చేయి స్త్రీత్వ పుంస్త్వములు చేయి చేయి కలిపే అని వర్ణించిన తర్వాత దాదాపుగా పెళ్లి అయినంతటిగా కర పాణిగ్రహణం అయినటువంటి భావన ఒకటి మనసులో కలిగిందా అని అనిపించే విధంగా ప్రకృతిని వర్ణించినారు. పుణ్య తరంగనలు పెద్ద ముత్తైదువలు, అంటే సాయంత్రం అయింది చుక్కలు పుడుతున్నాయి, ఆ పాలేరు ఇంకా బండి కట్టుకొని రాలేదు, వీళ్ళు ఇట్లనే ఉన్నారు. పుణ్య తరంగనలు పెద్ద ముత్తైదువలు తల విమాన యానమ్ముల నిలిచి తమదు మిసమిసల మించు మాణిక్యం అసృణ రుచుల నెత్తిరి నివాళులు ఆ చిన్ని క్రొత్త జతకు. అక్కడి నుంచి ఆకాశం నుంచి పెద్ద ముత్తైదువల్లాగా తారాంగనలు, అక్కడి నుంచి మాణిక్యం అసృణ రుచుల నెత్తిరి, మాణిక్యపు కాంతులతోటి వాళ్లకు మంగళహారతి ఇచ్చినట్టుగా, కొత్త జతకు మంగళహారతి ఇచ్చినట్టుగా ఉన్నారు. ఆకాశము పెండ్లి పందిరి పాకయగుచు, ఆకాశము పెండ్లి పందిరి పాకయగుచు, ఆకాశం అంత పెండ్లి పందిరిని కూడా పాక అన్నాడు మళ్ళీ. అంటే పల్లెటత్వాన్ని అక్కడ వదిలిపెట్టకూడదు మళ్ళా, అందుకని ఆ మాట. ఆకాశము పెండ్లి పందిరి పాక ఎగుచు పచ్చిక బయళ్ళు రత్న కంబళి పరచిన పెండ్లి వేదిక ఎయ్యాల, పచ్చిక బయళ్ళు రత్న కంబళి పరచిన పెళ్లి వేదిక ఎయ్యాల పేర్మి తరులు గిరులు
సాక్షులై పరికింప చరులు పొంగ అంటే వాళ్ళిద్దరి ఆ కలయికలో ఇద్దరు చేతులు కలుపుకోవడంలో అదొక పెళ్లిలాగా ప్రకృతి కూడా పులకించిపోయింది అనే దృశ్యాన్ని ఇక్కడ వర్ణించారు. వీళ్ళిద్దరికి అయితే ప్రకృతి అంతా ఎందుకు అంటే వాళ్ళ మనస్సులో ఉన్నటువంటి ఆనందం అంతా ప్రకృతిలో కనిపిస్తున్నది అని కవి వాళ్ళ మనస్సులోని ఆనందాన్ని చెప్పటం అనేది ఒక విధమైన అర్థం. రెండవది ఏమిటంటే వీళ్ళిద్దరు ఏదో కారణ జన్ములైనటువంటి వాళ్ళు గనక వీళ్ళ వెనుక ఉన్నటువంటి దైవతత్వం ఏదో ఉంది గనక ఆ ప్రకృతి కూడా వీళ్ళ ఈ పాణిగ్రహణానికి అంతగా పులకించిపోయింది అని ఒక అర్థం. రాముడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువే అన్ని అవతారాలు ఎత్తినట్టు ఒక కాపు అవతారం ఎత్తు అని అన్నాడు కదా, అందుకని ఒక కాపు అవతారం ఎత్తినాడని అంటున్నాడు కదా. అందుకని అవతార పురుషుడు అనేటువంటి భావం మనసులో పెడుతున్న కాపును కూడా మీరు కాపుగా అనుకోకండి అని నేను మొదటిసారి ప్రతిరోజు చదివే పద్యంలో అదే ఉంటుంది. ఆయన స్వర్భూభోగాలకు ప్రాపు కాపులకు కాపుగా గొల్చదన్ అంటాడు. స్వర్భూభోగాలకు అన్నాడు అంటే అటు దివ్యలోకాలకు ఇటు భూలోకాలకు కూడా దేవుడైనటువంటి ఆ రాముడే ఈ రాముడైనాడు అనేది మనకు మళ్ళీ జ్ఞాపకం చేయటం కోసం ఇట్లాంటి మాటలు అంటాడు. ఆ కసము పెండ్లి పందిరి పాకయగుచు పచ్చిక బయళ్ళు రత్న కంబళి పరచిన పెండ్లి వేదిక పేర్మి తరులు గిరుడు సాక్షులై పరికింప చరులు పొంగ పైన చందప్ప పెండ్లి పెద్దయి నిలుతును. చందప్ప చందమా పైన చందప్ప పెండ్లి పెద్దయి నిలుచు చుట్టలు హస్తాల కిరణాక్షతలను జల్ల కీచురాయి సన్నాయి మృగించ. సరిగ్గా సాయంత్రం కీచురాలు మోగుతాయి. కానీ ఎక్కడి నుంచి మనకు ప్రబంధ కవులు తెచ్చినారు కానీ ప్రబంధ కవులు కోకిలలు ఇప్పికములు చుకములు ఇట్లాంటి వాటిని తెచ్చి వాటి ఆరవములు మంగళహారతుల్లాగా ఉన్నాయని వర్ణించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కీచురాళ్ళు ఇక్కడ వాయిద్యాలుగా ఉన్నాయని చెప్పడం ఈ జగన్నాథాచార్యులు గారి ప్రత్యేకం. కీచురాయి సన్నాయి మృగించ కోకిలమ్మ పల్లవి పాడ లతాళి ఆడ. చిన్న పద్యంలోనే అయిందండి, ఆ కీచురాళ్ళు సన్నాయి వాయిస్తున్నాయి, కోకిల పాడుతున్నది, తీగలు ఆడుతున్నాయి. అంటే పెళ్లి సందర్భంలో ఎంత వేడిక ఉంటుందో అంత వేడిక ప్రకృతి కనపడుతున్నది. ధన్యవనలక్ష్మి నవ వసంతములదేల్చ మోదు గుంపడు చులు కుంకుమములను తీర్చ పచ్చ చేమంతి బంతులు పసుపులార్చ గొప్పె తన్మనోలగ్న శుభోత్సవం. సరిగ్గా పెండ్లిలో పసుపు కుంకుమలు ప్రధానం గనక ఆ రెండు ఉన్నాయి ఇక్కడ. ఆ రెండు ఏమిటి అంటే మోదుగలు కుంకుమలు తీరుస్తున్నాయి అన్నాడు. మోదుగ పూరు ఎర్రగా ఉంటాయి, మోదుగలు కుంకుమలు తీరుస్తున్నాయి, చేమంతులు పసుపును అందిస్తున్నాయి, అట్లా లగ్న శుభ ఉత్సవం అంతా జరిగింది అని ఈ ప్రకృతి మయంగా వాళ్ళిద్దరి కలయిక పరంగా ఈ సన్నివేశాలను వర్ణిస్తారు. ఈ విషయం క్రమక్రమంగా పాలేరు అక్కడ దారిలో ఎవరికైనా చెప్పినాడో ఎక్కడ చెప్పినాడో ఏమైందో కానీ గూడెము గూడెం అంతటా కూడా ఈ విషయం అంతా పాకిపోయిందట. అప్పటికే క్షణాల మీద ఇట్లా సీత గడ్డి కోసం పోయిందట, ఎలుగుబండి చూసి భయపడిందట, రాముడు వెంబడి ఉన్నదట, అక్కడనే ఉన్నదట, రాలేదట అనేది అంతా ఊళ్ళల్లో ఉండే సహజమైన వాతావరణం. ఇది ఇట్లా ఉంటే ఈ సీత తల్లిదండ్రులు అక్కడ ఎదురు చూస్తున్నారు, ఎప్పుడో పోయింది ఎటు పోయిందో తెలియదు, ఎందుకంటే ఇంట్లో చెప్పి రాలేదు ఏమంత పెద్ద గొప్ప పని గడ్డి కోసం వస్తానికి చెప్పి రావన్నా అనుకుని అవన్నీ పద్యాలు ఉన్నాయి అని చెప్పకుండా వచ్చింది, ఇంత ఆలస్యమైంది కదా ఇంకా రాకపోయే అని పాపం వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటే వాళ్ళకు కూడా ఈ వార్త తెలిసింది. వాళ్ళు బండిని పంపించినారు. వాళ్ళు బండిని పంపించేటప్పటికీ ఈయన బండి కన్నా మొదలు వాళ్ళ బండి వచ్చింది. అక్కడి నుంచి ఆ గిత్తలు కూడా ఆ బండి కట్టుకొచ్చునే అతను ఏదో తాత వరుస అవుతాడని అమ్మ సీతమ్మ సీతమ్మ అని అక్కడి నుంచి ఈ పెద్ద సీతడు సీతడు అనే చేతులెత్తి ఆర్చి పిలుచుచు పిలుచుచు అటు వేదకు సీత సీతడనుచు ఓ సీతడు సీతడు అనుకుంటూ వెతుకుంటూ బండి మీద వస్తూ ఉంటే ఆ ఇక్కడి నుంచి సీత కూడా ఓ అని తాత అని కేక వేసిందట. ఆ బండికి ఉన్న ఎడ్లు జింకపు పిల్లల్లాగా పరుగులు ఎత్తుకుంటూ సీత కీక వైపు వినిపించినాయట. అంటే వాటి వాళ్ళకు వాళ్ళ యజమాని ఎవరు ఎక్కడికి పోవాలి అనేది అంతా గ్రహించేటువంటి ఒక అభ్యాసము మనకు అప్పుడు పెంపుడు పశువులకు వ్యవసాయం కుటుంబాలలో పెంచుకునేటువంటి పశువులకు బాగా ఇట్లాంటి జ్ఞానం ఉండేది. అందుకని ఆ పిలుపు ఈయన పిలవటము ఆమె కేక వేయటము అది విని బండి అతి వేగంగా అక్కడికి వెళ్ళటం. అక్కడికి వెళ్ళిన తర్వాత రాముడు ఆహా బండి వచ్చింది కదా సరే ఏదైతేనేమని ఆ బండిలో ఆమెను ఎక్కించి
జాగ్రత్తగా పంపించడమే కాక అంతలో తన పాలేరు వస్తే పాలేరును కూడా బండి వెంబడి వెళ్ళి ఇంటి దాకా వెళ్ళి నువ్వు జాగ్రత్తగా దిగబెట్టిరా అని చెప్పి పంపిస్తాడు. పంపించి కొంత దూరం తాను కూడా వెంబడి 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 కొంత దూరంగా వెళ్తాడు. ఆమె కూడా వెనక వైపు ఆయనను చూసుకుంటూ చూసుకుంటూ వెళ్తుంది. అట్లా ఆమె పల్లె ఇంటికి చేరుతుంది. ఇంటికి చేరిన తర్వాత వాళ్ళు సరే ఇట్లా జరిగింది అని అంతా తెలుసుకుంటుంది. ఈ సంగతి రాముని తల్లి మంగకు కూడా తెల్లవారి తెలుస్తుంది. నిన్న సాయంత్రం ఇట్లా జరిగిందట, ఇదంతా జరిగింది అని. ఆహా అంటే రాముని మనసులో ఈ పిల్ల ఉన్నదా అని అనుకొని ఎవరికి ఏది చెప్పకుండా పాలేరును పెట్టబెట్టుకొని ఆ పక్క గూడెయానికి తాను ఊగుతుంది. ఏ సీత ఉండేటువంటి గూడెం వైపుకు ఆమె వెళ్ళి అక్కడ పాలేరుతో చెప్పి ఆమెతో ఏదో పని ఉన్నట్టుగా ఆ సీత తల్లి పేరు బహుశా మణెమ్మ, ఆమెను ఒకసారి తీసుకురమ్మని చెప్పి ఒకసారి పని ఉన్నది రమ్మను అని చెప్పి పిలిపించుకుంటుంది తన దగ్గరికి. ఆ ఊళ్ళో ఒక దగ్గర ఉండి పిలిపించుకొని ఆమెతో ఆ మాట ఈ మాట కలిపి ఆ కూతురు ఉన్నదట కదా, ఒకసారి నీ కూతురును చూడాలి, నీ కూతురు గురించి నాకు చాలా మంది చెప్తున్నారు, ఎందుకు పెళ్లి కాలేదా, చేస్తలేవా, మంచి వాళ్ళు దొరుకుతలేదా, అవి ఇవన్నీ ఏదో కలుపుకున్నట్టుగా అంత కలుపుకోలు మాటలన్నీ మాట్లాడి నీవు ఆ అమ్మాయిని ఒకసారి నేను చూస్తా పిలిపిస్తావా ఇటు అని అంటే ఆ అమ్మాయిని కూడా పిలిపిస్తాను. పిలిపిస్తే ఆ మంగ సీతను చూస్తుంది. సీతను చూసి సీతను గురించి చాలా సంతోషిస్తుంది. ఇంత మంచి అమ్మాయి కదా, చాలా మంచి అమ్మాయి, ఇట్లాంటి అమ్మాయి కోడలు కావటం చాలా సంతోషం అని ఆ పిల్ల ఇక్కడికి వస్తుంది. అనొచ్చు వీటికోల్బడేసి మంగమ్మ, అది ఆ పిల్లకి ఎందుకు దొరకడమ్మా, ఆ పిల్లకు మంచి మంచి పిల్లలు వస్తారు, ఆమె కోసం బెంగపడతావా, ఆమెకు నీకు అల్లుడు దొరకడని బాధపడుతున్నావా అని ఇవన్నీ ఆమెతో మాట్లాడుతుంది. మాట్లాడి వదినేని వలస కలుపుతుంది. వదినేని వలస కలిపి ఆ తర్వాత అమ్మాయిని పంపించేటప్పుడు అమ్మాయి ఈమెకు చెప్పి వెళ్ళిపోతుంటుంది. అనొచ్చు వీడుకోల్వడసి మంగమ్మ కొంత ముందు కొనడచి పోబోవా నుగుద సీత మగతాయారు పదముల వంగి వ్రాలి ప్రక్క కొదిగి నిలిచే కను పండుగను. సరే మంచిది నేను వెళ్తా అని వాళ్ళిద్దరికి చెప్పి తాను ఆ మంగమ్మ వెళ్ళిపోబోతుంటే ఈ సీత కొంచెం ముందుకు పోయి ఆమె దగ్గరికి పోయి వంగి ఆమె పాదాలకు నమస్కారం చేసి పక్కకు దిగుతో నిలిచింది అని. అంటే తనకు ఆ జరిగినటువంటి సంఘటన ఎట్లా ఆమెకు తెలిసింది, ఇప్పటిదాకా మాట్లాడిన మాటల్లో కూడా కొంత అర్థము ధ్వనిస్తూ ఉన్నది గనక తనకు కూడా ఇష్టమైనది అనే సంగతి తెలపడం కోసం ఆమె కాబోయే అత్తగారని మనసులో అనుకున్నట్ల ఆమె పాదాలకు నమస్కారం చేసింది. ఆమె దీవించింది. కాగల కన్నె పిల్లలరు కమ్మని నమ్మిన జోడుగూడి పూదీగ పొదల్ల కాపురము దిద్దుడు అని దీవించిందట. ఆ దీవించడం ఏమని దీవించిందంటే మంచి కమ్మని జోడు కలిసి ఇద్దరు కూడా పూదీగల పొదలల్లో మంచి కాపురము గడుపుకోండి, జీవించండి సంతోషంగా అని ఆమె దీవించిందట. ఆ దీవెనలో కూడా మళ్ళీ కాపు దీవెననే ఉన్నది. అంటే పూదీగలల్లో ఉండండి అని అన్నది. పూదీగలల్లో ఉండటం అని అంటే ఇద్దరు చేను తెలక పనులు చేసుకుంటూ హాయిగా గడపండి అని ఒక అర్థం. పూదీగల వల్ల ఉండటం అంటే ఎప్పుడు పచ్చగా పువ్వులు పూసేదానిలా ఉండటము అని ఒక అర్థం. చాలా మంది ఎవరైనా కుటుంబంలో పిల్లలు వాళ్ళు అందరు క్షేమంగా సంతోషంగా ఉంటే వాళ్ళని చూస్తే ఎట్లా ఉంది, పూచిన పందిరిలాగా ఉన్నది అని పోలికలు కూడా చెప్తూ ఉంటారు. అట్లా పూచిన పూదీగవలే ఉండండి అని చెప్పి ఆమె దీవించింది. దీవించి వెళుతూ ఏమంటుందంటే ఆ సీత తల్లితో ఒక మాట అంటుంది, ఎప్పుడన్నా ఈ అమ్మాయిని మా ఇంటికి పంపించు, ఏం భయం లేదు నీకు, పిల్లకు దిగులేటికి మా పిల్లగానే చూచుకొందు, వేరెవ్వరు లేరు అల్లరి పిల్లలు, మరి మీ అల్లుడు మీ అల్లుడే కదా, మరి అరలే అరమరలేలా. అంటే ఇందులో చమత్కారం, మేము ఎప్పుడన్నా మా ఇంటికి పంపి అక్కడ ఎవరు అల్లరి పిల్లలు లేరు, అమ్మాయికి ఏం భయం లేదు, ఉంటే అన్ని అల్లుడే ఉన్నాడు అల్లుడే కదా అని. అంటే అప్పటికే అల్లుడు అనే మాట ఆమెతో సంబోధన చేసి చెప్పింది. పదిన ఆయన పిలిచింది కనుక అల్లుడు అనే మాట అప్పటికే చెప్పి అల్లుడే నా ఒకవేళ ఏమైనా చేసినా అల్లుడే కదా అని అనుకో అని అర్థం వచ్చేటట్టుగా అట్లాంటి మాట అంది. అట్లా ఒక కలుపుకోలుతనాన్ని తను ఆ సంబంధాన్ని కలుపుకోవటానికి ఇష్టం ఉన్న విషయాన్ని అంతా కూడా చెప్పింది. సరిగ్గా వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుకొని వెళ్ళిపోతే ఎట్లా ఉంది అంటే అది వాళ్ళ రామపురం శ్రీరామపురం అది కొంచెం పెద్ద ఊరు, కొంచెం బస్తీ వంటి ఊరు, బాగా పెద్దది కాదు కానీ కొంచెం పెరిగిన ఊరు అది, పెద్ద ఊరు. ఈ సీత ఉన్న ఊరేమో గూడెము అని పిలిచే చిన్న పల్లెటూరు, చిన్న పల్లె గూడెం. అందుకని
ఆ ఇద్దరికి సంబంధాలు పల్లెకును పట్టణానికి కలిసినట్టుగా అయింది అని. నింగి నేలయు వియ్యముల్ నెరపే, నింగి నేలయు వియ్యముల్ నెరిపే, రెండు స్వర్గపాతాళములు సమస్తాయిలోన స్నేహ బాంధవ్యముల చేయి చేయి గలిపే, పల్లె బస్తీలు అన్యోన్యమల్లు కొనియే. జగనాచార్యులు గారు ఎంత గొప్ప, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకువెళ్తాడు, స్వర్గము పాతాళము కలిసినాయి అన్నాడు, నింగి నేల కలిసినాయి అన్నాడు. అంటే ప్రకృతి పరంగా మళ్ళీ మనకు తాత్విక దృష్టితో చూసినట్టయితే నేల నింగి అనేవి మళ్ళీ భగవత్ అవతారం ప్రకృతి పురుషుల రూపము అని ఒక అర్థం. స్వర్గ పాతాళములు కలిసినవి అంటే హెచ్చు తగ్గులన్నీ కూడా కలిసిపోయినాయని ఒక అర్థం. పల్లెలు బస్తీలు కలిసిపోయినాయి అనేది సమకాలీనమైన సామాజిక విషయాన్ని చెప్పటం. పల్లెలు బస్తీలు కూడా వియ్యం అందుకుంటున్నాయి, పల్లెటి బాగా పల్లె పిల్లలు మేము చేసుకోవాలని వాళ్ళు అనటం కానీ, లేదా బస్తీకి మేము ఇవ్వమని వీళ్ళు అనటం కానీ కాకుండా ఇవి సమకాలీనమైనటువంటి సామాజిక విషయాలు అని. ఇంకొకటి, హెచ్చు తగ్గులు లేకుండా ఉండటం అనేది కూడా ఈ కావ్యంలో ఒక ధ్వని ఉంటుంది. ఎందుకుంటుంది అంటే ఇందులో ఈ కవి అభ్యుదయ దృష్టితోటి రాసిన కావ్యం ఇది. మనకు సంప్రదాయ పరంగా ఇప్పటిదాకా ఈ సీతారాములని కనపడుతుంది కానీ అసలు కావ్యం యొక్క లక్ష్యం అంతా కూడా అభ్యుదయ కావ్యమే. అంటే అభ్యుదయము అనేది మనకు అభ్యుదయ కవులు ఏ అభ్యుదయాన్ని లక్ష్యించి రాసినారో ఆ అభ్యుదయ లక్ష్యంగానే ఈ కావ్యం యొక్క ఫలశ్రుతి ఉంటుంది, కావ్యం యొక్క మిగతా కథ అంతా కూడా ఉంటుంది. ఇక్కడ దాకా మనకు సీతారాముల వల్ల కనపడుతుంది, తర్వాత అభ్యుదయంతో నడిచేటువంటి భావన కనపడుతుంది. అందుకనే ఒక అభ్యుదయ మహాకావ్యం అని కూడా అన్నారు. ఆ అభ్యుదయం ఉన్నది కనుక స్వర్గమర్త్య పాతాళాలు సమానమైనవి అన్నారు. అంటే హెచ్చు తగ్గులు లేవు, వర్గభేదములు లేని అని ఒక ధ్వని ఇక్కడ ఉంటుంది. ఈ నాగయ్య పటేలు, నాగరయ్య పటేలు, సీత తండ్రి నాగయ్య పటేలు ఇద్దరు వియంకరులు అయినారు. ఇద్దరు మళ్ళీ కలుసుకున్నారు, అనుకున్నారు, మాట్లాడుకున్నారు, పెళ్లి కూడా నిర్ణయించుకున్నారు, పెళ్లి కూడా చేసినారు. ఇక్కడ ఒక 100-200 పద్యాల దాకా ఉన్నట్టున్నాయి. ఇవన్నీ చెప్పకుండా పెళ్లి కూడా వాళ్ళకు జరిగింది. ఆ ఇద్దరి పెళ్లి ఎట్లా జరిగింది, అప్పుడు అమ్మ ఎట్లా ఉన్నది, ఆయన ఎట్లా ఉన్నాడు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ అలంకారాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ముఖ కవళికల్లో కనిపించేటువంటి భావాలు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆయన చాలా వర్ణించినాడు. ఒక పెళ్లి దగ్గర మాత్రమే ఒకటి 2 పద్యాలు నేను చెప్తాను. పెళ్లి జరిగిన దగ్గర జనుల ప్రథమ దృక్పాద దోషాపహృతికి కట్టబడిన సుందర పాల పట్టమనగా, నాకు బాసింగం కడతాను, పాల పట్టం కడతాను. అది జనుల దృష్టి అనేటువంటి చెడు చూపులు అనేటువంటివి పడితే ఆపటానికి పెట్టినారా అన్నట్టుగా ఉన్నాయి. జనుల ప్రథమ దృక్పాత దోషాపహృతికి కట్టబడిన సుందర పాల పట్టమనగా పచ్చపచ్చని జల్తరు భాసిగమ్ము భాసికమ్ము పరగె కళ్యాణ శోభైక భాసకమ్ము. అది భాసికమ్ము, ఇది భాసకమ్ము అంటే వెలుతురుతో ప్రకాశమానమవుతున్నది. పరగె కళ్యాణ శోభైక భాసకమ్ము భాసురన్యోన్య రాగ ప్రభాసకమ్ము ప్రభాసకమ్ము. ఈ భాసకమ్ము భాసికము భాసకము ప్రభాసకము పదప్రయోగాలు ఎంత అందంగా ప్రయోగించినారు ప్రబంధ కవుల వలె. ఇక్కడ అంటే ఈ విషయాల్లో కూడా మనకు పద్య శిల్పంలో పదప్రయోగాల నైపుణ్యంలో కూడా జగన్నాథాచార్యులు గారు ప్రబంధ కవులకు తక్కువ కాకుండా కనపడతారు. తెరపటం అన్యోన్య కరపుటం మూలగూర్ప మధ్యవర్తిత్వం బాధ్యత గున. ఈ చమత్కారాలు తెరపటం పట్టినారు. తెరపటం ఎందుకు పట్టినారు అనేది మనకు సంప్రదాయవాదులు చెప్పే అర్థాలు, సంప్రదాయంలో వర్ణించే వర్ణనలు వేరుంటాయి. జగన్నాథాచార్యులు ఏమంటున్నారట అంటే ఇద్దరికి మధ్యవర్తిత్వం చెయ్యటానికని ఆ తెర వచ్చి చేరిందట. తెరపటం అన్యోన్య కరపుటం ములుగూర్ప మధ్యవర్తిత్వం బాధ్యత గున తలగుట్టిపోయు ముత్యాల తలంబ్రవ్వల జడులన. అవి కొత్త కోరికల రవ్వల జడుల అన్నట్లుగా తలంబ్రాలు పోసుకున్నారట. మంగళ సీమ కట్టు మంగళ సూత్ర బంధ ప్రతియన దండి స్నేహానుబంధము తలకు పంకగా బట్టు జీలకర బెల్లము చిక్కని తీపి మచ్చిక గురుతు బ్రహ్మముళ్ళవి పరబ్రహ్మ ఊర్చిన స్వదాంపత్యానుబంధ పుంబటి నెరప పటిమ నెరప
మంగళాశీర్వాద మంత్రాక్షత ప్రకరం వీయ శుభతార కలనంగ. నేను దీనికట్ట ముందు ఇంకొక మాట చెప్పాలి, ఇది పెళ్లి వారణం. ఇంకొక మాట ఏమిటి అంటే, వరకట్నం విషయం వచ్చింది. వరకట్నం విషయం వచ్చిన దగ్గర రాముడు చాలా కోపానికి వస్తాడు. ఈ వరకట్నాలు అడగటం తప్పే, తీసుకోవటం తప్పే, వరకట్నం ఎందుకు, ఇది మంచిది కాదు అని ఆయన దాన్ని వ్యతిరేకిస్తాడు. తల్లిదండ్రులు కూడా ఆయన మాటనే వింటారు. అంటే ఇది ఎందుకు చెప్పినారంటే, ఈ జగన్నాథాచార్యులు గారు రాస్తున్న కాలంలో వరకట్నాల బాధ ఎక్కువగా ఉండేది. వరకట్నాల బాధ ఎక్కువగా ఉండేది కనుక దాన్ని కూడా నిరసించటం కోసం కవి ఇందులో రాముని చేత వరకట్నాన్ని నిరసించినట్లుగా చెప్పించినాడు. వరదక్షిణ రూపములో ఖరోగ్రదంశాకరాళ ఘన రాక్షసిగన్ నరనారీ ప్రాణములను హరించున సాంఘిక దురాచారం. నరనారీ ప్రాణములను హరించేటువంటి రాక్షసి ఈ వరకట్నము. దీన్ని చూస్తే అంతరాయం బాగా మాట్లాడుతున్నారు సార్. సార్ అనంతకృష్ణ గారు, మీరు అందరిని మ్యూట్ చేయండి సార్. లేదు సార్, లేనట్టున్నారు. మ్యూట్ చేసే అవకాశం అనంతకృష్ణ గారు ఉన్నది, ఇంకెవరికి లేదు. ఎక్కడో ఎవరు బాగా మాట్లాడుతున్నారు, మాట్లాడతా. నేను చూస్తా, మీరు మాట్లాడండి లక్ష్మణ్ రావు గారు. సార్ సార్ అని ఇట్లా వరదక్షిణను కూడా ఆయన తోసిపుచ్చినాడు అని. వరదక్షిణ ప్రస్తావన కవి తేవటానికి కారణము సమకాలీనమైనటువంటి సాంఘిక దురాచారంగా అప్పుడు చాలా మంది తల్లిదండ్రులు, ఆడపిల్లలున్న తల్లిదండ్రులు బాగా వ్యధను పొందటం, అత్తమామల వలన బాధలు పొందటము, ప్రాణాలు పోవటం ఇట్లాంటివి జరుగుతున్నది కనుక అది ఒక రాక్షసి అని, అది పనికిరాదు అని రాముడు అంటాడు. రాముడు ఇట్లా అనిపించటానికి కారణం ఏమిటంటే, రాముడు ఒక ఆదర్శ నాయకుడుగా ఇందులో తీర్చిదిద్దాలనేది ఒక లక్ష్యం. రాముడు అవతార పురుషుడు అని చెప్పుకుంటున్నాడు గనక, ధర్మాన్ని నిలబెట్టిన వాడు, నిలబెట్టదగిన వాడు, పెట్టవలసిన వాడు గనక ఆయన స్వయంగా ఇట్లాంటి అధర్మాలకు పూనుకోకూడదు, దురాచారాలకు పూనుకోకూడదు, పూనుకోడు అని చెప్పడం కోసం కూడా వరకట్నం లేదన్నారు. ఇద్దరికి పెళ్లి అయింది, ఇద్దరి పెళ్లిని గురించి వర్ణనలు చేసినారు. సరే, చాలా విశేషాలు చెప్పినారు. మంగళ వాయిద్యాలు ఇవన్నీ పద్యాలు, అనేకం పద్యాలు రాసినారు. ఇక్కడ వాళ్ళిద్దరికి ప్రథమ తొలిరేయి అని కూడా కొన్ని ఒక 20 పద్యాల దాకా రాసినారు. అందులో ఒకటి రెండు పద్యాలు మాత్రం చెప్తాను. నాలుగు చేతులొక్కటై, నాలుగు చేతులొక్కటై నమ్మిన కమ్మని కాపురమ్ములై, నాలుగు త్రోవలై చనని, నాలుగు త్రోవలై చనని నల్పులు లేని విశుద్ధ ప్రేమలై చీలిక లేని భావమై చీటికి మాటికి చినివోని పూర్ణాలు మనస్సులై ప్రణయ రగసుధల్ కురిపించు వృత్తిలై వృత్తులై. తొలిరేయి నాటి వాళ్ళిద్దరిని గురించి రాసిన పద్యాల్లో ఇది ఒక పద్యం. నాలుగు చేతులు ఒకటైనాయి అన్నారు. ఈ నాలుగు చేతులు ఒకటి కావటం అనేది శ్రమను, నాలుగు చేతులు ఒకటి కావటం శృంగారం కాదు, శ్రమ. నాలుగు చేతులు ఒకటై శ్రమ చేస్తారు అని నాలుగు, ఎందుకని అభ్యుదయ దృక్పథం ఇందులో అక్కడక్కడ ఆయన స్ఫురింపజేసుకుంటూ వెళుతూ ఉంటాడు. అట్లే కమ్మని కాపురం అన్నాడు. నాలుగు త్రోవలై చనని అన్నాడు. అంటే ఈ ఇద్దరు వేరువేరు మార్గాల్లో పోరు, నాలుగు మార్గాలలో వెళ్ళరు, ఒకటే మార్గంలో వెళ్తారు. ఆ ఒక మార్గము ధర్మమైన మార్గంలో వెళ్తారు. నలుపులు లేనివి అంటే చీకటి లేనివి, నలుపులు అనే మాట మాట్లాడి, నలుపు లేని అంటే మచ్చలేని అటువంటి జీవితం అని, విశుద్ధమైన ప్రేమ అయి చీలిక లేని భావమై అంటే భావం ఒకటే అవుతుంది, రెండు కావు, చీలిక లేని లేదు. అట్లా చీటికి మాటికి చిన్నపోని పూర్ణాలు అంటే సరిగ్గా ఇద్దరు నిండు మనస్సులతో పరస్పరం అవగాహన చేసుకున్నటువంటి వాళ్ళై ప్రణయ రాగంతో బతుకు ఉన్నారు అని ఆ రాత్రి వాళ్ళని గురించి కొన్ని విశేషాలు ఇట్లా వర్ణించినారు. కానీ ఇందులో ఎక్కడ పెద్ద శృంగార వర్ణన లేదు. తొలిరేయి అని అనుకుంటే ఇది ఇట్లా భావ సంబంధమైన, మనవ సంబంధమైనటువంటి అభిప్రాయాల వర్ణననే ఉంది తప్ప ఎక్కడ ఇందులో శృంగార వర్ణన లేదు. మనకు ప్రబంధాలలో వర్ణించినట్టుగా నాయికా నాయకుల ఈ అవయవికమైనటువంటి
వర్ణన కానీ వాటి వారి ఇద్దరి మధ్యలో కలిగేటువంటి ఆ అవయవికమైనటువంటి శృంగార చేష్టలు కానీ ఇట్లాంటివి ఏవి ఇందులో వర్ణించలేదు. ఆయన చాలా రసార్ద్రతతో కూడుకున్నటువంటివి, రసంతో కూడుకున్నటువంటి అనుభవాలు ఆలోచనలు మాత్రమే వర్ణించినాడు. కోటి విలువలు సేయు ఆనాటి రేయి, కోటి విలువలు సేయు ఆనాటి రేయి, చారి కనుబ్రామి చిన్నగా జారి కొని మెల్లమెల్లగా దారుకున్నది. కొత్త మురిపొక్కుమై కాన ప్రొద్దు మరచి కృతజ్ఞంత ఇంకను తన్ను కొసరుచుండా. ఇంకా తెల్లకూడదు అని అనుకుంటున్నారు కొత్త జంట, కానీ అది తప్పకుండా జారిపోతూనే ఉన్నది, సమయం ఆగకుండా పోతూనే ఉన్నది అని చెప్పినాడు. తెల్లవారుతున్నది అని దృశ్యం, ఈ తెల్లవారుతున్న దృశ్యాన్ని రాయల వారు కూడా ఈ కొత్త దంపతులను వర్ణిస్తూ తెల్లవారే దృశ్యాన్ని వర్ణిస్తూ కొత్త దంపతుల విషయాన్ని ప్రస్తావించిన పద్యం ఉంది, చాలా ప్రసిద్ధమైన పద్యం ఉంది అది. మలయపు గాలి రేలు విమాన పతాక ఘల్లు మంచులియ పసిండి మువ్వగమి ఒక్కొక్క మాటు కదల్చ ఉల్కి మిన్నలము తదీయ హేమ రవణాంచల చంపక శాఖరందు పక్షులు రుదసేయ వేగనని ఊడూరు అల్కలు మాని దంపతులు. తెల్లవారుజామున వీస్తున్న చిన్న గాలికి ఆలయంలో ఉన్న ధ్వజస్తంభానికి కట్టినటువంటి మువ్వల జంట అప్పుడప్పుడు కదిలి అది చిన్న చప్పుడయి ఆ చప్పుడుకు దగ్గరలో ఉన్న చెట్టు మీద ఉన్నటువంటి పక్షులన్నీ కూడా ఒకసారి వృధ చేస్తే పక్షుల వృధ మువ్వల గంట గుడి గంట రెండు మోగుతున్నాయి కదా, తెల్లవారుతున్నది అయ్యో తొందరగా తెల్లవారిపోతున్నది అని ఇప్పటిదాకా అలకతో ఉన్నటువంటి కొత్త దంపతులు కూడుదురు అలకలు మాని అని అన్నారు. తెల్లవారుజామున అట్లా ఉంటుంది అని సరిగ్గా ఇక్కడ కూడా ఒక మాట అన్నాడు. అయ్యో తెల్లవారకూడదు అని అనుకుంటున్న కొత్త జంటకు అట్లా ఆగకుండా తెల్లవారుతూనే ఉన్నది అని రాసినాడు. ఆ తెల్లవారి దృశ్యం ఎట్లా ఉందని సూర్యోదయ వర్ణన చేసినాడు. సూర్యోదయ వర్ణన అంటే జగన్నాథాచార్యులు గారు ఎంత సాధారణమైన పల్లె వ్యావహారిక వాడుక భాషలో అంత అందంగా పద్యాలు రాస్తారు, సంస్కృతాల్లో సంస్కృతంలో కూడా అంత గొప్పగా, ఆయన గొప్ప పండితుడు కనుక సంస్కృతంలో కూడా గొప్ప ప్రయోగాలు చేస్తారు. భౌగోళాంధ తమస్సులంగిడప, భౌగోళాంధ తమస్సులంగిడప భాస్వత్ సార్వభౌముండు ప్రాగ్ భాగానం పదమూననుండ ప్రకృతి స్వారాజ్ఞి ముందే సభాభాగారపు కోట బుర్జులను భాస్వత్ స్వర్ణ విద్యుత్ ప్రభారగా లిప్తముగా అమర్చి ఇడనాన్ రంజిల్లె తానెర్రడాల్. సూర్యుడు ఎర్రకాంతులతో వచ్చినాడు. ఆయన భూగోళం భూగోళం మీద ఉన్నటువంటి చీకటలన్నింటినీ తుడిచివేయటానికి ఆయన తూర్పు దిక్కు నుంచి వెళ్ళి బయలుదేరుతున్నాడనే సంగతి తెలియగానే ప్రకృతి స్వారాజ్ఞి, ప్రకృతి అనేటువంటి దేవకాంత స్వారాజ్ఞి, స్వారాజ్యము అంటే దేవతల రాజ్యం, దేవతలు స్వారాజ్ఞి అంటే దేవతల రాణి అని, ప్రకృతి అనేటువంటి దేవకాంత ఆమె ఏం చేసిందట అంటే వెంటనే ఆ తెల్లవారుజామున తాను ఉండేటువంటి కోట బురుజులకు బంగారపు రంగు తాపడం చేసిందట. ఆ బంగారపు రంగు తాపడం చేసిన చేసి ఆయనకు స్వాగతం చెప్తున్నట్టుగా సిద్ధం చేసి పెట్టింది. భాస్వత్వర్ణ విద్యుత్ ప్రభారాగా లిప్తముగాక అమర్చి ఇడనా రంజిల్ నిర్రడాల్. మొత్తం కోటబురుజులు ప్రకృతిలో ఉన్న ఆ దృశ్యం అంతా కూడా ఆయన అక్కడ వస్తున్నాడో లేదో, ఇక్కడ అంతా ఎర్రదనం పులుమనే పులిమింది అలుముకొని అలుముకున్నది అని రాసినాడు. ఇది సూర్యోదయ వర్ణన. అంటే అక్కడి నుంచి సూర్యుడు వస్తూ ఉంటే భూమి మీద ఉన్నటువంటిది అంతా కూడా ఎర్రడాలు వచ్చింది అన్నాడు. ఈ ఎర్రడాలు అనటం సూర్యునికి స్పష్టమైనటువంటి వర్ణన. ఈ ఎర్రదనం అనేటువంటిది కూడా అభ్యుదయ సూచన, ఎర్రడాలు వచ్చింది అనేది. అంటే ప్రకృతి కూడా అందుకు సిద్ధంగానే ఉన్నదని, అంటే అప్పటి కాలం అందుకు సిద్ధంగా ఉన్నది అని ఒక అర్థం. కృత్తవలపు మైకమ్మునన్మత్తిలి పడు యువ కృషికి నవమిధునము రవరవమను పొదుపొడుపు మేల్కొలుపున్ బద్ధకముగ వీడి మేల్కాంచి సిగ్గిలి బేగిలేచే. కొత్త యువ కాపు కృషిక నవమిధునము అన్నాడు. రైతు కుటుంబంలో ఉండేటువంటి కొత్త జంట అట్లా అటు రవరవ రగరగ పొద్దుపొడిచిందంట. అటు రవరవ కనపడుతున్నది అని తెలిసి తెలియగానే గబాల్న లేచినాడు. సాధారణంగా చాలా ముందే లేస్తారు, కానీ వీళ్ళు కొత్త మిధునం కనుక కొంత ఆలస్యంగా తెల్లవారిదాకా ఉన్నారు అనే మాటను చెప్పినాడు. ఇది కళ్యాణ కాండంలో ప్రధానమైనటువంటి భాగం. సీతారాముల కళ్యాణం అయిపోయింది.
ఆ నవరాగ వేగ వివశాత్మకమౌ సరికృత్త కాపు విన్నానపు దంట క్రొవ్వులపు క్రొవ్వలపు నాటు పైర్లకు క్రొవ్వలపు నాటు పైర్లకు వరుస ఆనువుల్ పానువులయ్యి ఆ తిరుగువారముదాకెను సాగెను ఉతరానూన ఫలామృతాప్తికి ప్రసోదయమున్ కలిగించు కానుకులు. భవిష్యత్తులో ఉత్తరంలో కానుకులు అవుతున్నాయి, కానుకులు అవుతేనే కదా రసోదయం అవుతుంది. అమృతాప్తికి రసోదయము, అమృతత్వాన్ని పొందటానికి సంతానం కావలసిందే అనే విషయాన్ని చెప్తూ ఆ వాళ్ళిద్దరు కూడా కొత్త జంట వలపు పైర్లకు ఆనువు పానువుగా కలుసుకున్నారన్నాడు. ఈ ఆనుపానులు అనే మాటను మనం చాలా వాటికి వాడతాం, ఆనుపానులు చూడాలి అంటాం. అంటే సరిగా అనుకూలతలు ఉన్నాయా లేవా వాటికి అని. పైరు వేస్తే దానికి ఆనుపానులు చూడాలంటారు, అంటే దరిదాపులు చూడాలి, వేలం వేల కాలం ఇవన్నీ చూడాలి, దాన్ని ఆనుపానులు అని అంటారు, ఆనుపానులు చూడటానికి అన్నారు. అట్లా సూర్యోదయం అయింది అని, ఆ ఇద్దరు రాత్రి గడిచింది అని, ఇది కళ్యాణం, సీతారాముల కళ్యాణం ఖండం అయిపోయింది. కానీ కళ్యాణ కాండలో ఇంకొక భాగం ఉంది, అది లక్ష్మణుని కళ్యాణ ఘట్టము అని దీంట్లో ఉపభాగాన్ని రాసినాడు. చాలా సుదీర్ఘంగా రాసినాడు అది. దీన్ని ఒక వారంలో మళ్ళీ వచ్చే ఆదివారం నాడు ఆ లక్ష్మణునిది సంక్షిప్తంగా చెప్పుకొని తర్వాత కృషి కాండంలోకి వెళదాం మనం. ఇవాళకి ఇంతవరకు స్వస్తి. అక్షరార్చన భారత భారతి వాక్స్థలి సమూహ నిర్వాహకులు మిత్రులు పండితులు గిరిజా మనోహర్ గారికి, కృష్ణమూర్తి గారికి, సాంకేతిక సహాయం అందజేస్తున్నటువంటి నారుమంచు వారికి, ఆసక్తితో వింటున్నటువంటి రసజ్ఞులైనటువంటి పండిత మిత్రులకు అందరికీ నమస్సులు, ధన్యవాదాలు, సెలవు. సమయం అయింది కదా ఏడని. మ్యూట్ లో ఉన్నారు గిరిజ మనం. అందరిని మ్యూట్ చేసింది కదా, మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. అయితే వారు అనంతకృష్ణ శర్మ గారే దాన్ని అన్మ్యూట్ చేయాలి, మీకు చేయరాకపోతే. ఎందుకు మీరు అన్మ్యూట్ చేస్తే అయితలేదా? మరి అనంతకృష్ణ శర్మ గారు ఉంటే చెప్పండి, ఉన్నారు కదా వారు. నార్మంచి వారు నోరు అందరి కుట్టేశారు సార్. వేరే వారు వచ్చింది మరి, ఒక్క గిరిజాది వస్తలేదు. నేను బయటకు వచ్చి మళ్ళీ వచ్చాను కాబట్టి నాది వచ్చింది. దీని బయటకు వచ్చి మళ్ళీ వచ్చాను కాబట్టి నాది వచ్చింది. అందరు నోర్లు కుట్టేశారు. గిరిజా మనోహర్ బాబు గారు కూడా మళ్ళీ ఒకసారి బయటికి పోయి వస్తేనే మాట్లాడుస్తుంది. అయితే లీవ్ మీటింగ్ అని మళ్ళీ జాయిన్ కావాలి. మళ్ళీ జాయిన్ అవ్వాలి. అది గిరిజా లీవ్ మీటింగ్ అని మళ్ళీ జాయిన్ కావండి. ఏమైంది గండ్రవారు? అది గిరిజా వాయిస్ రావటం లేదని ఆయన మళ్ళీ ఏదో ప్రయత్నం చేస్తున్నాడు వాళ్ళందరూ. ఒక్క నిమిషం ఇస్తున్నా. ఇవ్వండి, ఆయన లీవ్ అయ్యి జాయిన్ అవుతున్నాడు. అదే మీకోసం చూసినారు అప్పటి నుంచి. ప్రసంగం అయిపోయింది, ప్రసంగం అయింది. ఆయన మన గిరిజా గారు వస్తున్నారు.
ఆ జర్మనీ నుంచి ఒకరు ఎవరో మెసేజ్ పంపినారు వారు చూస్తున్నామని సంతోషం, ధన్యవాదాలు వారికి. ఆ గిరిజ ఇప్పుడు మాట్లాడండి. తెలుగురంగం ప్రభాకర్ గారు, ప్రభాకర్ గారు మిత్రులు, జగన్నాథ్ గారు మిత్రులు, డాక్టర్ గండ్ర లక్ష్మణరావు గారు చాలా అపురూపమైనటువంటి ఒక విశేషమైన గ్రంథాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. నిజంగా రామాయణ నేపథ్యాన్ని మనకు స్ఫురించేటట్లు చేస్తూ ఇద్దరు శ్రమజీవుల యొక్క పరిణయాన్ని ఇవాళ మనకు దాని పూర్వరంగం అంతా కూడా చదువుతూ ఉన్నాం. అంటే కాపు జీవితము సమాజానికి ఎట్లా ఉపయోగపడుతున్నది, అట్లాగే మన ప్రాచీనమైనటువంటి రామాయణ సంప్రదాయం ఎట్లా కొనసాగుతూ వస్తున్నది అనే విషయాన్ని అద్భుతమైనటువంటి రీతిలో చెప్పినటువంటి రైతు రామాయణ కావ్యాన్ని చాలా అపురూపమైనటువంటి, ఎందుకంటే దాంట్లో ఉన్న శబ్దాలంకారాలు ఒక ప్రయోగము అనేది ఏ స్థాయిలో ఉంది అని చెప్తూ ఒక సన్నివేశాన్ని, శృంగార సన్నివేశాన్ని లేదా తొలిరాత్రి సన్నివేశాన్ని ఎంత గంభీరమైనటువంటి అర్థవంతమైనటువంటి పద్ధతిలో చెప్పారో చాలా చక్కగా వివరిస్తూ వస్తున్నారు. ఇట్లాంటి అపురూపమైనటువంటి అంటే వందల పద్యాలు ఉండొచ్చు కానీ స్వారస్యం కలిగి మనం తెలుసుకోవలసిన కొన్ని పద్యాలను ఎంత వివరణాత్మకమైనటువంటి రీతిలో చెప్తున్నటువంటి మిత్రులు గండ్ర లక్ష్మణరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా పెద్దలు ఉన్నారు, వారిని తమ స్పందనలు అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. నమస్కారం అండి, నేను రామ శాస్త్రిని. చెప్పండి సార్. జగన్నాథాచార్యుల వారి మనుమడు తిరువరంగం ప్రభాకరు జర్మనీ నుంచి చూస్తున్నాను చెప్పినారు. ఆయన 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 దౌహిత్రుడు, ఆయన వసుంధరావు గారి కొడుకు. మాట్లాడండి సార్, ప్రభాకర్ గారు మాట్లాడండి. అయ్యా అందరికి నమస్కారం. ఇవాళ నేను ఈ మధ్యలో చాలా సార్లు వినాలని ప్రయత్నం చేసిన కానీ వీలు పడలే. ఇవాళ టైం చూసేవరకల్లా చూస్తే మా తాతగారు చదివినట్టే అనిపించింది ఇవాళ లక్ష్మణరావు గారు పాడిన తర్వాత ఆ పద్యాలను. ఇప్పుడు మీ వ్యాఖ్యానం ఏదైతుందో, ఈ రైతు దంపతులు కాపు దంపతులు ఏదైతుందో, ఆయనే మా తాతగారు పల్లెటూరులో స్వయంగా ఉండి వ్యవసాయం చేసి వాళ్ళలో మమేకమై చేసారు కాబట్టి ఆ కాపు దంపతుల యొక్క ప్రతి విషయం కూడా కళ్ళకు కట్టినట్టుగా ఆ పల్లె యొక్క వర్ణన, పల్లె యొక్క సజీవ చిత్రలాగానే ఈ పద్యాలు ఉంటాయనేది మీరు తెలియజేయడం అది గొప్ప విషయం. ఇవాళ ఒక్కసారి మళ్ళీ మా తాతగారిని మేము గుర్తు చేసుకొని ఇంత ఇదిగా ఆ వ్యాఖ్యానం మీరు చేసినటువంటి అది ఏదైతుందో అది అక్షర సత్యమైంది. అది ముఖ్యంగా కాపు జీవితమే, కాపు జీవితమే ఇవాళ ఆ రైతు యొక్క పరిస్థితి ఇవాళ పల్లెలల్లో కాపు జీవితం అది గొప్పది. ఆ వర్డ్ ఏదైతుందో మీరు స్పష్టంగా వానమామలయ్య జగన్నాచార్య గారి యొక్క అది లక్ష్యాన్ని స్పృశించారు మీరు. అది చాలా చాలా బాగా అనిపించింది, సంతోషం. ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడ టక్న చూసే వరకల్లా చూద్దామని ఇక్కడ ఇప్పుడు 3:30 అయింది అంతే. సెల్ చూసే వరకు ఇది గ్రూప్ లో ఉంది, వెంటనే దాని చూసి మొదటి నుంచి చూడకపోయినా మధ్యలో నుంచే చూశాను. చాలా ధన్యవాదాలు సార్. రాత్రి 3:30 సాయంత్రం 3:30 ఇక్కడ 9:30 చీకటి పడుతుంది సార్. 9:30 చీకటి పడుతుంది. వచ్చే ఆదివారం ఫోక్స్బర్గ్ లో తప్పనిసరిగా చూస్తా వచ్చారు. ఇంకా కాంతారావు గారు ఉన్నారు, సీతాపతి గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు మిత్రులు. మాట్లాడండి సార్. లక్ష్మణరావు గారు సార్, ఆయనే ప్రబంధాల్లో వర్ణించినట్టుగా నాయికా నాయకుల సంగమాన్ని వర్ణించకపోవడం చాలా బాగున్నది. చాలా ఔచిత్యంగా ఉంది. కులపాలిక ప్రణయమును ఒక ధార్మికమైనటువంటి యొక్క పద్ధతిలో వారి యొక్క కలయికను వర్ణించినారు ఆయనే. ప్రబంధ ప్రకారంగా రాసినా సరే అక్కడికి వచ్చేవరకల్లా జగన్నాచార్య తనను తాను రిస్ట్రెయిన్ చేసుకొని ఎంతవరకు రాయపురం సుబ్బారావు అమలన శృంగారమే చెప్పినారు తప్ప ప్రబంధ శృంగారం చెప్పలేదు ఆయనే. అందుకు జగన్నాచార్య వారికి నమస్కారాలు. అవి చెప్పినటువంటి లక్ష్మణరావు గారికి నమస్కారాలు.
దీంట్లో ఒక చిన్న విశేషం కూడా ఉంది, అదే మీరు అన్నారే కులపాలిక ప్రణయం అని. భావకవిత్వ ఉద్యమం రోజుల్లో రాయప్రోలు సుబ్బారావు గారు వాళ్ళందరూ అమలిన శృంగారమే చెప్పారు, కానీ విశ్వనాథ వారు లాంటి వాళ్ళు కులపాలిక ప్రణయం చెప్పారు. ఆ ప్రణయంతో తమ కులపాలికతో అది ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి రీతిలో చెప్పాడు. అది నిజంగా చాలా గొప్ప విశేషమే, ఎందుకంటే సందర్భాన్ని అంత రక్తి కట్టించి మళ్ళీ దాన్ని ఆనాటి ఆ ఉద్యమానికి సంబంధించి ఆ ఉద్యమ ప్రభావం కూడా ఉంది కనుక దాన్ని ఈ విధమైన మలిచి చెప్పడం అనేది చాలా గొప్పగా ఉంది. అవకాశాన్ని అంత చక్కగా ఉపయోగించుకొని చెప్పడం. నాలుగు చేతులు ఒక్కటేనే అని, చీలికలే లేవని, నాలుగు త్రోవలు లేవని అది చాలా బాగా చెప్తున్నారు. అసలు ఆ పద్యం తప్పకుండా చెప్పాలని అది పెట్టుకున్నాను నేను. అంటే 16 పద్యాలు ఉన్నాయి, అందులో ఇది ఒక పద్యం. మన రామాయణం అంతా కూడా దాంపత్య ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలిపేదే కాబట్టి ఆ నేపథ్యం ఇక్కడ చూపించాడు. అవును, ఎక్కడ కూడా ఇద్దరికి అభేదమే తప్ప భేదం లేదు అనే మాట దంపతుల మధ్య ఉండాల్సిన ధర్మాన్ని చాలా గొప్పగా చెప్పాడు. బాగుంది సార్. సీతాపతి గారు, కాంతారావు గారు ఇంకా ఉన్నారు. నమస్కారం అండి. గంట లక్ష్మణరావు గారు చాలా బాగా చెప్తున్నారు. అయితే దీన్ని ఇప్పుడు సార్ చెప్పిన పద్యాన్ని శృంగారపరంగా కూడా అన్వయం చెప్పవచ్చును. అయితే ఏంటంటే ఆయన జగన్నాథాచార్య వారి గొప్పతనం ఏమిటి అని అంటే, ఏ మార్గంలో ఉండే వాళ్ళకి ఆ మార్గం స్ఫురించేటట్లుగా ఉంది అది. కనుక ఏంటంటే అనౌచిత్యము, అంటే శృంగారం చెప్పినా ఔచిత్యమే, శృంగారం చెప్పకపోయినా ఔచిత్యమే. అది ఆ సన్నివేశం మాట్లాడితే ఆ పుస్తకం అటువంటిది కాబట్టి శృంగారపరంగా కూడా దానికి అర్థాలు చెప్పవచ్చు తీసుకోవచ్చు. కానీ తగిలి తగలనట్లుగా ఉండేదే గొప్పనైన శృంగారం, అంటే చెప్పి చెప్పనట్లుగా ఉండేదే గొప్పనైన శృంగారం. కాబట్టి వారు ఆ పద్యంలో శృంగారాన్ని పండించినారని నేను భావిస్తూ ఉన్నాను. గంటలక్ష్మణరావు గారు మటుకు చాలా చక్కగా చెప్తున్నారు రైతు జీవితం గురించి. పాప జీవితం చివరి మాటలో ప్రణయ రాగ సుధలని ఒక మాట అన్నాడు ఆ పాదం చివరిలో, ఆ చివరి పద్యం చివరిలో. అదే అందుకనే సార్. హలో చెప్పండి. అందరికి నమస్కారం అండి. నేను కొంచెం ముసుగుబీరులాగా మారుతున్నాను. అయితే ఎప్పుడు ఇక పల్లెటూరు నుంచి పట్టణ స్థాయికి వెళుతున్నటువంటి రెండు కల్చర్ల యొక్క సమ్మిశ్రమాన్ని ఇతివృత్తం తీసుకువెళుతోంది అని చెబుతూ, ఇది ఒక అభ్యుదయ భావనలుగా మరి వ్యాఖ్యలు చెప్పడం జరిగింది. ఒక పల్లెటూరు జీవనం నుంచి పట్టణ జీవితానికి రెండింటికి అనుసంధానం చేస్తూ ఒక అభ్యుదయ భావ జీవనానికి రెండు సంస్కృతుల మిశ్రమానికి ఆ కథా ఇతివృత్తం వెళ్తున్నట్లుగా చెప్పినట్లుగా నాకు అనిపించింది ఇందాక వ్యాఖ్యాత. అయితే నేనేమనుకుంటున్నానంటే ఆ ఈ అభ్యుదయ భావంతో చెప్పేటువంటి ఇతివృత్తంలో కట్నాల గురించి వగారాలని చెప్పారు వృద్ధులో. ఏమండి మాస్టర్ ఏదైనా అడుగుతున్నారా నన్ను? ఏం లేదు, ఏం లేదు సార్, చెప్పండి చెప్పండి. అయితే ఆ అందులో ఇతివృత్తానికి ఆ మన పద్య రచన అదంతానేమో ఇతివృత్తానికి ఇతివృత్తానికి భిన్నంగా, అంటే రైతులకి భిన్నమైన ఇతివృత్తాన్ని, రైతుల ఇతివృత్తానికి భిన్నమైన ఛందస్సు తీసుకుని ఇతివృత్తానికి తగ్గ పలుకుబడిల్ని మాత్రం ఛందస్సులో ఒదిగింపజేశారని అనిపించింది నాకు. అంటే ఇందాక 16 పద్యాల్లో ఈ శృంగారం విషయం వచ్చినప్పుడు ఇక్కడ కాపు అనేటువంటి వాడు క్షేత్ర పాలకుడు, క్షేత్రాన్ని దున్ని తను పంటను పండిస్తాడు. అదే విధంగా ఆ తొలిరేయిని ఆ కృషివలుడి పాత్రని కూడా ఇండైరెక్ట్ గా చెప్పాడేమో అన్నట్టుగా నాకు ఆ 16 పద్యాలు తెలియదే చెప్పలేను. కానీ అవును, చెప్పుకుంటారేమో నాకు అనుమానం. నిజమే, ఫల సాధనలే అమృతత్వాన్ని ఇస్తాయి అనే మాట అన్నారు అక్కడ. ఆ మాట అన్నారు. అవును, అదే అదే అలా అనుకుంటున్నాను నేను. తర్వాత ఏమో ఆ మనకి
నిజంగా కూడా అందరూ పెద్దలే ఉన్నారు కాబట్టి ప్రథమ సమాగమంలో ఉండేటువంటి దాంట్లో మనకి అగ్నిహోత్రంలో ఆజ్యం పోసినప్పుడు ఏ విధంగా అయితే అగ్నిహోత్రుడు దానిని స్వీకరిస్తాడో ఆ అనుభూతిని ఇరువురు పొందేటువంటి సంగమం ఏదైతే ఉంటుందో అది ఒక ఒక పరాకాష్ఠ సంగమం అని చెప్పి నేను ఎక్కడో ఒక చోట చదివాను. అది అందరికీ కలిగే అనుభూతి కాదు అంటాడు, దానికి కావాల్సింది సంస్కారం అంటాడు. అటువంటి సంస్కారవంతులు సంగమం శరీరాన్ని అతిక్రమించి దేవహవిస్సు ఏ విధంగా అర్పణ చేసేటప్పుడు ఋత్విక్రమంలో వేసేటువంటి ఆజ్యం లాగా అది ప్రతిఫలిస్తుంది అని, అలాగా వారు అలా ఏదైనా గంభీరమైన ఇంకా ఆ పద్యాల లోతులో ఉంటే ఉండవచ్చు, వారికి ఉన్న తక్కువ టైంలో ఒక పద్యంతో మొత్తం మనకి ఆ వెలుగు వచ్చే లోపలనే మన బుర్రలో మొత్తం అన్ని పదహారు పద్యాల కళల్ని షోడశ కళల్ని మీరు నింపుకోమని చెప్పారు కాబట్టి వారు చెప్పిన దాంట్లోంచి ఇవన్నీ మనం ఊహించుకుంటూ ఆ రచనలో ఉన్నటువంటి ఆ వెలుగుని ఆ తేజస్సుని మనం చాలా చక్కగా ఆస్వాదించేలాగా మనకి ఎంతో అంటే ఉన్న తక్కువ టైంలో ఇంత గొప్పగా మనకి అందించడం అనేది వ్యాఖ్యాత యొక్క విశిష్ట ధీవైశిష్యం. నమోకాలు సార్. రామమూర్తి గారు. రామమూర్తి గారు చెప్పేది కొత్తగా ఏం లేదు, అదే ఒకటే వరమండ వారందరూ ఇప్పుడు సీతాపతి గారు చెప్పినట్టుగా కామ సంతృప్తి వేరు సార్, శృంగార సంతృప్తి వేరు. సీతాపతి గారు చెప్పారు ఒక మాట, కామ సంతృప్తి వేరు, శృంగార సంతృప్తి వేరు. కామ సంతృప్తి లోపల కామం మాత్రమే ఉంటుంది, శృంగారంలో ధర్మం కలిసి ఉంటుంది. ధర్మం దాంపత్య జీవితానికి ప్రాతిపదిక కాబట్టి ధార్మికమైనటువంటి చింతనలో ఎప్పుడైతే దంపతుల యొక్క సంగమం జరుగుతుందో అది శృంగార సంతృప్తిగా, అంటే రెండు ఆత్మల ప్రెజెన్స్ టు ప్రెజెన్స్ అంటాం మనం ఇంగ్లీష్ లో, అంటే ఒక ప్రెజెన్స్ నుంచి ఒక ప్రెజెన్స్ కి, ఒక శరీరం నుంచి ఒక శరీరానికి పోవటం కాదు, ఒక ఆత్మ నుండి ఇంకొక ఆత్మకు ఆ అనుభూతిని పంచుకోవటంలో శృంగార సంతృప్తి అనేది కనిపిస్తూ ఉంటుంది. బహుశా ఇప్పుడు సీతాపతి గారు చెప్పింది కానివ్వండి, వరగొండ కాంతారావు గారు మాట్లాడినప్పుడు ముందుగా దాన్ని స్పృశించింది కానివ్వండి, ఇది ధార్మిక సంబంధమైనటువంటి ఒక దేహ ఒక ప్రజెన్స్ నుంచి ఇంకో ప్రజెన్స్ పోతూ ఉన్నటువంటి ఒక అనుభూతి. ఈ అనుభూతిని వారు చెప్పారు, సీతాపతి గారు ఒక చక్కని ఉదాహరణ కూడా చెప్పారు. ఒక అగ్నిహోత్రం లోపల ఆజ్యం ఇచ్చినప్పుడు ఆజ్యాన్ని తీసుకునే అగ్నిహోత్రుడు ఎట్లాగైతే ఉత్తేజితుడై సంతృప్తి చెందుతాడో, ఇచ్చినవాడు తీసుకున్నవాడు ఎట్లాగైతే సంతృప్తి చెందుతారో ఆ సంతృప్తి ధార్మికమైనటువంటిది కాబట్టి అలాంటి ధార్మికమైన సంతృప్తి రామ సీతారాములది. ఆ సీతారాముల సంతృప్తి ఇక్కడ కూడా అదే పెడుతున్నారు కాబట్టి బహుశా జగన్నాథాచార్యుల వారు అంత లోతుగా ఆలోచించే చేసి నేను అనుకుంటున్నాను. అంతకన్నా నాకు గొప్పగా చెప్పేందుకు ఇంకేం లేదు సార్, ఇది గొప్పగానే ఉంది, మళ్ళీ అంతకన్నా గొప్పగా ఉంది. అదే ఇప్పుడు జగన్నాచార్యుల ప్రబంధం లేదా కావ్యము ఎంత గొప్పదంటే మనకు మహాకవుల కావ్యాలను ఎన్ని విధాలుగా వ్యాఖ్యానాలు చేయొచ్చు, అన్ని విధాల వ్యాఖ్యానాలు చేసే అవకాశం ఉందని ఇప్పుడు పెద్దలు అందరి వ్యాఖ్యానాలతో అర్థమవుతుంది. ఈ పుస్తకం మా దగ్గర లేదు కాబట్టి కానీ సార్ ఆ నాలుగు చేతులన్న అనే పద్యాన్ని అక్షరార్చన గ్రూప్ లో ఒకసారి ఎవరో ఒకళ్ళన్నా కనీసం విశ్లేషణ చేస్తే బాగుంటుందని నాకు. సారే పెట్టాలి లక్ష్మీరావు, సారే పెట్టాలి, రేపు శుక్రవారం పెట్టాలి కదా. నేనే పెడతలే, పెడితే బాగుంది కదా. సరే కల్పవృక్షంలో అయితే నువ్వు మేమైనా పెట్టుకునేటోళ్ళం, కల్పవృక్షంలో కాదు కాబట్టి. కార్యక్రమాన్ని పాల్గొన్న మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ కృష్ణస్తుతితో ముగిద్దాం. న్యాయికి భూసురేంద్ర మృదనందన దాయికి రుక్మిణీ మనస్థాయికి భూత సమ్మత విధాయికి సాధు జనానురాగ సంధాయికి పీత వస్త్ర పరిధాయికి పద్మ భవండ భాండ నిర్మాయికి గోపికా నిపక మందిరయాయికి శేషశాయికి స్వస్తి.